నమస్కారం ఎస్ఎన్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జీ20 సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులకు సీఎం వైఎస్ జగన్ ఆత్మీయ విందు నల్లగొండ్రాయనపల్లి విడిది కేంద్రం నుండి 54వ రోజు యువకులం పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేష్ పెద్దశంకరంపేట మండలం ప్రియాంక కాలనీలో సీసీ రోడ్ పరిశీలిస్తున్న ఎంపీపీ జంగం శ్రీనివాస్ చిరు ధాన్యాల వినియోగంపై అవగాహన కార్యక్రమం జీ20 సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులకు సీఎం జగన్ ఆత్మీయ విందు విందు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నృత్య ప్రదర్శన ఆహుతుల్ని విశేషంగా ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శన ఆంధ్రప్రదేశ్ సాంప్రదాయ సాంస్కృతిక పరిమాణంతో పాటు రాష్ట్ర చారిత్రకాన్ని తెలియజెప్పేలా ప్రత్యేక నృత్య ప్రదర్శన కృష్ణా గోదావరి పెన్న తుంగభద్ర వంశధార సువర్ణముఖి నది తీర ప్రాంతాలలో ఘనంగా విలసిల్లిన రాష్ట్ర చారిత్రక వారసత్వం వ్యవసాయ పాడి రంగాల్లో ఆంధ్రప్రదేశ్ వైభవాన్ని తెలియజెప్పేలా ప్రత్యేక నృత్య ప్రదర్శన క్రీస్తు పూర్వం కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో మానవ పరిణామ క్రమం దేశ చరిత్రలో గొప్ప చక్రవర్తిగా పేరుగాంచిన తెలుగు నృపతి గౌతమిపుత్ర శాతకర్ణి పరిపాలన కాలంలో తెలుగు నేల వైభవాన్ని చాటి చెప్పేలా ప్రదర్శన పంచమ వేద మహాభారతాన్ని తెలుగులో అనువదించిన గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన రాజరాజ నరేంద్రుడు ఆస్థాన కవి నన్నయ్యతో పాటు అంగంట్లో రాసులుగా రత్నాలు అమ్మిన వైభవంతో తెలుగు నేలను పాలించిన ఆంధ్రభోజుడు శ్రీ కృష్ణదేవరాయల లాంటి వైభవం అష్టదిగ్గజ కవులు వారి సాహిత్యం హంపి వైభవం మొదలుకొని ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి నవరత్నాల ద్వారా పేదలందరికీ సంక్షేమ పాలాలు సమానంగా అందాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై నవ్యాంధ్ర దివ్యాంధ్ర పేరుతో కూచిపూడి నాట్య అభినయ రీతిలో ప్రదర్శన చేశారు. నల్లగొండ్రాయనపల్లి విడిది కేంద్రం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నారా లోకేష్ పార్టీ జెండా ఆవిష్కరించిన లోకేష్ పార్టీ సీనియర్ నాయకులను సన్మానించిన లోకేష్ నల్లగొండ్రాయనపల్లి విడిది కేంద్రం నుండి 54వ రోజు యువకులం పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేష్ సోమందేపల్లిలో నారా లోకేష్ కి ఘన స్వాగతం పలికిన పార్టీ కార్యకర్తలు నాయకులు లోకేష్ ని కలిసి తమ బాధను చెప్పుకోవడానికి భారీగా రోడ్లపైకి వచ్చిన ప్రజలు తనని కలవడానికి వచ్చిన యువత మహిళలు వృద్ధులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటున్న నారా లోకేష్ నిత్యావసర సరుకులు ధరలు పెరిగి బ్రతకడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళలు పన్నుల భారం విపరీతంగా పెంచేశారు ఆఖరికి చెత్త పన్ను కూడా కట్టాలి అంటూ వేధిస్తున్నారు అన్న మహిళలు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గిస్తాని హామీ ఇచ్చిన లోకేష్ వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నారా లోకేష్
పెద్దశంకరంపేట మండలం ప్రియాంక కాలనీలో సీసీ రోడ్డు పరిశీలిస్తున్న ఎంపీపీ జంగం శ్రీనివాస్ లోపల ఎన్నోఏళ్ళు కలిసి సీసీ రోడ్డు నిర్మాణం బీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారి సహకారంతో నెరవేరుతుంది. అలాగే మిగిలి ఉన్న డ్రైనేజీల పనులు తొందరగా ముగించాలని వినతి పత్రం ఎంపీపీ జంగం శ్రీనివాస్ కు అందజేసిన కాలనీ అభివృద్ధి కమిటీ అందజేసింది. అలాగే సీసీ రోడ్ల నిర్మాణానికి ఎంపీపీ జంగం శ్రీనివాస్ మరియు వైఎస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్ ప్రియాంక కాలనీ ఎంపీటీసీ వీణ సుభాష్ గౌడ్ అలాగే మండల పార్టీ అధ్యక్షుడు మురళి పంతులు ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ ఆర్ఎన్ సంతోష్ ఎక్కడ కూడా వెనకడుగేయకుండా రోడ్ల పనులు సంపూర్ణంగా ముగిస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు సీసీ రోడ్లను పరిశీలిస్తున్న ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైఎస్ ఎంపీపీ లక్ష్మీ నరేష్, ఎంపీటీసీ సుభాష్ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దత్తు, వార్డ్ మెంబర్ రామకృష్ణ, కాంట్రాక్టర్ మరియు పార్టీ సీనియర్ నాయకుడు ఆర్ఎన్ సంతోష్ మరియు పొన్నయ్య తదితరులు పాల్గొన్నారు. మన ప్రియాంక కాలనీలో ఈరోజు మన ఎమ్మెల్యే గారి సహకారంతో మనకు కావడం చాలా శుభ సూచకం. మనమందరం కూడా మన ఎమ్మెల్యే గారికి రుణపడి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే అయిన తర్వాత మన బై ఎలక్షన్ నుండి 2016 నుండి ఎమ్మెల్యే గారు మన పట్టణానికి సీసీ రోడ్లు చాలా ఇస్తున్నారు. మొత్తం అప్పుడు బై ఎలక్షన్లో మనం మెదక్ రోడ్లో కానీ రేగోడ్ రోడ్లో కంప్లీట్ మల్కాపూర్ రోడ్లో సీసీ రోడ్లు చేయడం జరిగింది. అలాగే అప్పుడే బై ఎలక్షన్లో కూడా మనకు దాదాపుగా 20 లక్షల సీసీ రోడ్లు పెట్టడం జరిగింది. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా ఇందిరా కాలనీలో మరియు అక్కడ తుమ్మల గల్లీ ఎస్సీ కాలనీకి 50 లక్షల సీసీ రోడ్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళా ఎమ్మెల్యే గారి సహకారంతో మొన్ననే మన బ్యాంక్ స్ట్రీట్లో కూడా 40 లక్షలు, గతంలో ఎన్ఆర్ఎస్లో మళ్ళీ 10 లక్షలు, ఇప్పుడు కూడా మళ్ళీ మన ఎమ్మెల్యే గారి సహకారంతో 60 లక్షల ఎన్ఆర్ఎస్ సీసీ రోడ్లు, 20 లక్షల ఎస్డిఎఫ్ సీసీ రోడ్లు మరియు 5 లక్షల టీడీపీ నిధులు కూడా సీసీ రోడ్లకు కేటాయించడం జరిగింది. మధ్యలో ఉన్న 5 లక్షలు కూడా పోయిన సంవత్సరం మన ఏదైతే పంతులు కలిగిందో అక్కడ 5 లక్షల సీసీ రోడ్లు జరగడం జరిగింది. కాబట్టి ఇంకా చాలా మన పట్టణంలో చాలా ఎందుకంటే కాలనీలు ఉన్నాయి కాబట్టి ఇంకా దాదాపుగా ఇంకొక 2 కోట్ల సీసీ రోడ్లు మన పట్టణానికి చాలా అవసరం. ఇంకా మళ్ళా నెక్స్ట్ మన ఎమ్మెల్యే గారు గెలిపించుకొని ఇంకా కూడా డ్రైనేజీలు కూడా ప్రియా ఇక్కడ ప్రియాంకాలనీలో డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడే చూసాం అక్కడ ఏంటంటే అంతా ఓపెన్గా వాటర్ ఉన్నాయి. అక్కడ ఓపెన్గా ఉండి అన్ని పందులు తిరిగి ఆ దోమలు చేతుని చాలా రోగాలు వచ్చే పరిస్థితి ఉంది. మా ఎంపీపీ నిధులతో పోయిన సంవత్సరం కూడా మేము 2.30 పోయిన సంవత్సరం పెట్టండి, ఇప్పుడు కూడా 2,50,000 రూపాయలు మా ఎంపీపీ నిధులతో మన ప్రియాంకాలనీ కేటాయిస్తున్నాం. తొందరనే 2-3 రోజుల్లో ప్రొసీడింగ్ ఇచ్చేసి ఆ వర్గులు తొందరగా పూర్తి చేస్తామని చెప్పేసి కాలనీ వస్తున్నాం. పెద్దశంకరంపేట కేంద్రంలోని స్థానిక కస్తూరిబా పాఠశాలలు శంకరంపేట సెక్టార్ సూపర్వైజర్ భాగ్యమ్మ చిరు ధాన్యాల వినియోగం, వాటి ఉపయోగాలు, పిల్లల చేతులను శుభ్రంగా ఉంచుకోవడంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీ ఉపాధ్యాయులు సరళం మాట్లాడుతూ పిల్లల చేతులు కడుక్కునేటప్పుడు 7 పద్ధతులను పాటించాలని, పిల్లలకు అవగాహన కలిగేలా చేసి చూపించారు. ఈ కార్యక్రమంలో కస్తూరిబా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు నాగరాణి, అంగన్వాడీ ఉపాధ్యాయులు స్వరూప, అనురాధ, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. పండుగలే కాబట్టి 2 రోజులు నానబెట్టి మొదటి ఉన్న విత్తనాలే తినాలి. తింటే అట్లా చెప్తారా? ఆయన వాసి కూడా ప్రతిసారి ఆయన వాసి సబ్బుతో కడుక్కొని 7 విధాలు ఉంటది కదా, మీ టీచర్స్ చెప్పారా? 7 విధాలు ఉంటాయి కాబట్టి అలా చేసి తినాలి. ఇట్లా చేసి ఇక్కడ దాకా కడుక్కొని చేసి పెడతారా?
ఎంబీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం బోరుకపూడి గ్రామం నుంచి బైక్ ర్యాలీగా భద్రాచలంలో రేపు జరగబోయే శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవం సందర్భంగా తరలి వెళ్తున్న శ్రీ రాజరాజేశ్వరానంద పీఠాధిపతులు తదితరులు పాల్గొన్నారు. భగవద్ బంధువులారా, మన శ్రీరాముని యొక్క పరివారము ప్రతి సంవత్సరము కూడా మోటార్ సైకిళ్లపై వారి తల్లిదండ్రుల తాతల కాలం నుంచి కూడా భద్రాద్రిలో జరుగుతున్న శ్రీ సీతారామ చంద్రస్వామి వారికి కళ్యాణ మహోత్సవానికి వెళుతున్నారంటే వీళ్ళేదో సరదా కోసం బైక్ ర్యాలీ చేస్తున్నట్టు కాదు. మనందరం మాట్లాడుతూ ఉంటాం ధర్మం తప్పాడు, ధర్మంగా ఉండాలి. అది ధర్మం ఎలా ఉంటుంది ఎవరికైనా తెలుసా? ఆ ధర్మానికి ప్రతిరూపమే శ్రీరామచంద్రుడు. అంటే ఈ పరివారం అంతా కూడా ఆ ధర్మానికి కళ్యాణ మహోత్సవాన్ని జరిపించి లోక కళ్యాణం కోరుకున్నటువంటి వీరందరికీ కూడా శ్రీమన్నారాయణుడు వెళ్ళవేళలా కూడా వీరికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి అనేక మంగళాశాసనాలు చేస్తూ ఉన్నాం. వీరు చేస్తున్నటువంటి ధర్మ కార్యం ఈ రోజున ప్రపంచ దేశాలలో శ్రీరామనవమి ఎప్పుడు వస్తుందని చెప్పేసి టీవీల ముందు కూర్చొని చూసేవాడు చాలామంది ఉన్నారు. ఇదంతా కూడా లోక కళ్యాణం. ఈ లోక కళ్యాణం జరిపిస్తున్నటువంటి ఈ పరివారాన్ని మేము అఖిల భారత హిందూ మహాసభ, మన పాళ్ళూరు జీన మఠం పరమ సదగై మలాజీ స్వామి మఠం తరపు నుంచి వీరికి గుర్తింపునివ్వాలి. కాకినాడ ఆల్రెడీ అఖిల భారత హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి గారు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉపాధ్యక్షుడు సుప్రీంకోర్టు లాయర్ బాలరాజు గారు అందరం కూడా ఇక్కడికి ఎందుకు వచ్చామయ్యా అంటే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్ర సమితి అఖిల భారత హిందూ మహాసభ వారు భద్రాచలంలో మీకోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా ఏబీవీపీ నాయకులు సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీష్ రావు క్యాంపు కార్యాలయాన్ని టీఎస్పీఎస్సీ లీకేజ్ ఘటన నిరసిస్తూ ముట్టించడం జరిగింది. మహిళలను సంపూర్ణ ఆరోగ్యవంతులు చేయటమే లక్ష్యంగా జిల్లాలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా కేంద్రాల పనితీరు నిర్వహణ బాగుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.
పోటిగా మహిళా సిబ్బందితో ప్రతి మంగళవారం నిర్వహించే ఆరోగ్య మహిళా క్లినిక్ను మహిళలు తమ ఆరోగ్య సమస్యల ధైర్యంగా తెలుపుకొని వైద్య పరీక్షలు చేయించుకోవడానికి పెద్ద సంఖ్యలో వస్తున్నారని అన్నారు. మంగళవారం మనోరహాబాద్లో ఆరోగ్య మహిళా కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చందూర్ నాయక్, ఆర్డీఓ శ్యామ్ ప్రకాష్ తదితరులు అంతా కలిసి ఆకస్మికంగా సందర్శించి ఇక్కడికి వస్తున్న మహిళలకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి నివేదికలు ఇస్తున్నారా, రక్త నమూనాలు సేకరిస్తున్నారా, మందులు ఇస్తున్నారా, మహిళల నుండి వివరాలు ఇలా సేకరించి యాప్లో నమోదు చేస్తున్నారు, రెఫర్ చేసిన వాటికి ఫాలో అప్ చేస్తున్నారా వంటి పలు విషయాలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. సంబంధించిన స్కీమ్స్ కు కన్వర్జెన్స్ పాయింట్ హెల్త్ డిపార్ట్మెంట్ కావచ్చు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, తర్వాత ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అంటే అన్ని డిపార్ట్మెంట్స్ కి అక్కడ ఒక కన్వర్జెన్స్ జరగాలి.
ఆ కన్వర్జెన్స్ జరగాలి అంటే మన అన్ని రకాల అంటే కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ కావచ్చు మన రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్స్ కావచ్చు అన్ని స్కీమ్స్ కూడా అక్కడ చక్కగా ఇంప్లిమెంట్ చేయడానికి కూడా ఒక అంగన్వాడీ సెంటర్ చాలా కీలకమైన పాత్ర ఉంటుంది సెంట్రల్ లో ఆ కన్వర్జెన్స్ జరగాలి దానికి బిహెచ్ఎస్ఎండి ఒక మార్గం ఇంకా కూడా మీ దగ్గర ఏమైనా మార్గం ఉంటే కూడా దయచేసి మీరు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలని నేను కోరుతా ఉన్నాము తర్వాత మీ సెంటర్ లో దయచేసి వాటర్ ఫెసిలిటీస్ కూడా చూసుకోండి మన డిడబ్ల్యూ గారికి సూపర్వైజర్స్ కి ఈ ఆర్డర్స్ కూడా చెప్పినా ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్ లో మిషన్ భాగ్యత వాటర్ కూడా మోస్ట్లీ అన్ని చోట్ల ఉన్నాయి కానీ ఎక్కడైనా కొన్ని చోట్ల కంపౌండర్ బయట ఉంది లేకుంటే కొంత దూరం ఉంది సో అవి కూడా ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్ కంపౌండ్ వల్ల మిషన్ భాగ్యత నేను కూడా రావాలి మళ్ళీ నేను మీటింగ్ కూడా పెడతాను సో అప్పటి వరకు దయచేసి సూపర్వైజర్స్ సిడిపిఓస్ ఎక్కడైనా ఇలాంటి ఏమైనా ఇష్యూస్ అయితే మిషన్ భాగ్యత ఇంజనీర్స్ రెస్పాన్సిబిలిటీ ఉంది ఖచ్చితంగా వాళ్ళు మీరు కూడా మీ సెంటర్ లో మిషన్ భాగ్యత మంచి నీరు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఎందుకంటే పోషన్ మీ ఎన్హెచ్టిఎస్ యాప్ కానివ్వండి పోషన్ ట్రాకర్ కానీ కూడా మీరు అందరూ బాగానే గ్రోత్ మానిటరింగ్ కూడా చేస్తూ దాంట్లో కూడా అంతా ఎంట్రీ చేస్తున్నారు ఇంకా కూడా కొంత గ్యాప్స్ ఉన్నాయి అంటే ఇందాక చెప్పారు మనం చాలా వరకు మీరు శాసన చంద్రన్ కానీ మ్యామ్ చంద్రన్ కానీ కూడా తీసుకొని వచ్చారు చాలా డిక్రీస్ చేశారు కొంత మాత్రమే ఉంది అవి కూడా కొంత మీరు ఖచ్చితంగా కృషి కూడా చేస్తారు చేస్తున్నారు నాకు నమ్మకం ఉంది అయితే కొన్ని మన దగ్గర మీరు ఆల్రెడీ కొన్ని మెకానిజమ్స్ ఉన్నాయి ఆ మెకానిజం ప్రకారం మీరు కన్వర్జెన్స్ కూడా చేస్తున్నారు ముందు ఒకటి ఏం చెప్పిన అంటే ఒక విహెచ్ఎస్ఎండి ఉంటుంది విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రిషన్ అంటే అది మన నేషనల్ మన హెల్త్ మిషన్ ఏవైతే ఉంటుంది అప్పుడు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ తర్వాత నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ తర్వాత కన్వర్జెన్స్ అయి నేషనల్ హెల్త్ మిషన్ వచ్చింది ఈ రోజు మనం ఈ కార్యక్రమానికి ఇక్కడ హాజరు కావడానికి ముఖ్యంగా మన యొక్క టీచర్లు చేసిన డాష్ బోర్డ్ లో కార్యక్రమాల గురించి అలాగే గ్రోత్ మానిటరింగ్ గురించి కూడా చెప్పడం జరిగింది సార్ ముఖ్యంగా ఏంటంటే ఈ విలేజ్ యొక్క చిరుధాన్యాల యొక్క ప్రాముఖ్యత గురించి గ్రామంలోని ప్రతి పోషన్ ప్రకారం ఏం రకాలకి జాగ్రత్తగా తీసుకోవాలి ఇప్పుడు కూడా అవగాహన కల్పించిన యాక్టివ్ గా ఉంటే ప్రతి సెంటర్ లో మీరు యాక్టివిటీస్ చేస్తున్నారు ప్రతి ఇదే చిరుధాన్యాల గురించి కూడా అవగాహన కల్పిస్తున్నారు బట్ ఇంకా అవకాశం ఉంటే కూడా ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ టు దెమ్ సెకండ్ ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్లుగా మనకి ఈ రోజు కమిషనర్ మేడం కూడా వచ్చారు మన జిల్లాకి సో మనకి మహిళలకు సంబంధించిన ఏవైనా సమస్యలు ఉన్నాయి అది టేకప్ చేయడానికి మనం ప్రతి ట్యూస్డే ప్రతి మంగళవారానికి స్పెసిఫిక్ గా మహిళ ఆరోగ్య దీన్ని కూడా ఎన్నో ఏళ్లుగా బస్టాండ్ కోసం ధర్నాలు రాస్తా రోకోలు చేసిన ప్రజ్ఞాపూర్ ప్రజల కష్టం కల తీరబోతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి వద్ద నూతన బస్టాండ్ నిర్మాణానికి సుమారు 6,37,00,000 నిధులతో భూమి పూజ చేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ప్రజలకు ప్రజా రవాణా వ్యవస్థ మరింత చేరువ కాబోతుందని రాష్ట్ర మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ రోజా శర్మ, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. G20 సదస్సుకు హాజరైన వివిధ దేశాల ప్రతినిధులకు సీఎం వైఎస్ జగన్ ఆత్మీయ విందు. నల్లగొండ్రాయనపల్లి విడిది కేంద్రం నుండి 54వ రోజు యువకులం పాదయాత్ర ప్రారంభించిన నారా లోకేష్. పెద్ద శంకరంపేట మండలం ప్రియాంక కాలనీలో సీసీ రోడ్డు పరిశీలిస్తున్న ఎంపీపీ జంఘం శ్రీనివాస్. చిరుధాన్యాల వినియోగంపై అవగాహన కార్యక్రమం. ఇవి పడుకున్న అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.